हेलो गैस वेलकम बैक टू वीएस प्रिपेयर गैस मैंने को इंटर क्वालिफिकेशंस तो अप्लाई चेसुकुने विधंगा गवर्नमेंट ऑफ इंडिया किंदा वर्क चेस्तुन्नटुवंटि स्टाफ सेलेक्शन कमीशन नुंचि मनकु ऑफिशियल गा नोटिफिकेशन अयिते रिलीज अयिंदन्नमाट गैस इवन्नी कूडा मनकु पर्मनेंट गवर्नमेंट जॉब्स अन्नमाट जस्ट मीकु 12th क्वालिफिकेशन गनुक उन्नट्लयिते इक नोटिफिकेशन की हैप्पीगा अप्लाई अयिते चेसुकोवच्चु सो चाला वेकेंसीस अयिते उन्नायन्नमाट सो मनकु 1207 वेकेंसीस अयिते रिक्रूट चेसुकुंटुन्नारु इक नोटिफिकेशन द्वारा सो मिस् चेसुकोकुंडा प्रति ओक्करु अप्लाई अयिते चेसुकोंडि सो मन सొంత రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ అలాగే జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ అప్లికేషన్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఉమెన్ క్యాండిడేట్స్కి ఎస్సీ ఎస్టీ అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదనమాట, ఫ్రీగా అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి సో అప్లికేషన్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి గైస్. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెకండ్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తున్న స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో మనమైతే అఫీషియల్ వెబ్సైట్తోనే మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి పోస్టులను రిక్రూట్ చేసుకోవడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసేసి క్లియర్ కట్గా మీకు డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇదే వీడియోలోనే అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకైతే చూడండి ఫ్రెండ్స్. సో గైస్ ఇది వచ్చేసి నోటిఫికేషన్ పీడిఎఫ్ అనమాట. సో మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ పోస్టల్ పబ్లిక్ గవర్నెన్స్ అండ్ పెన్షన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ అండ్ ట్రైనింగ్ కింద వర్క్ చేస్తున్నట్టు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో గైస్ ఇక నోటిఫికేషన్ ద్వారా వివిధ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఖాళీగా ఉండేటువంటి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అలాగే గ్రేడ్ డి పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నమాట. సో మనకు చాలా డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి, మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో మనకు మినిస్ట్రల్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి అండ్ అలాగే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి అండ్ అలాగే సో రైల్వే డిపార్ట్మెంట్ అని చెప్పేసి అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించి అండ్ అలాగే సో ఇలా మనకు మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ డిపార్ట్మెంట్స్లో ఖాళీగా ఉండేటువంటి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ అలాగే గ్రేడ్ డి పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారనమాట. సో గైస్ ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకుంటే ఇక నోటిఫికేషన్కి మీరు 2 ఆగస్ట్ నుంచి 23 ఆగస్ట్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 23 ఆగస్ట్ అనమాట. సో ఆల్రెడీ మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి నిన్నటి నుంచి. సో మీరు వీడియో చూస్తున్న వెంటనే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు అప్లై చేసుకునేటప్పుడు అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మిస్టేక్స్ కనుక చేసినట్టయితే సో యొక్క మిస్టేక్స్ని మీరు కరెక్షన్ అంటే ఎడిట్ చేసుకోవడానికి ఎడిషన్ విండో వచ్చేసి మనకు 24 ఆగస్టు నుంచి 25 ఆగస్ట్ వరకు కూడా అవైలబుల్లో ఉంటుందన్నమాట. సో మీరు యొక్క 2 డేస్లో అయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మిస్టేక్స్ కనుక చేసినట్టయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎడిట్ ఆప్షన్ అయితే అవైలబుల్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యొక్క నోటిఫికేషన్లో సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకు సిబిటీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో యొక్క కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వచ్చేసి మనకు అక్టోబర్ 2023లో అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో పర్టికులర్గా డేట్ అయితే మెన్షన్ చేయలేదు. సో మనకు అక్టోబర్ మంత్లో అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వేకెన్సీస్ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి మనకు వివిధ డిపార్ట్మెంట్స్లో ఖాళీగా ఉండేటువంటి యొక్క స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో యొక్క స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి పోస్టులు కనుక చూసుకున్నట్టయితే సో టోటల్గా మనకు 93 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక వేకెన్సీస్ అన్నీ కూడా మనకు అన్ని కేటగిరీ వాళ్ళకి రిజర్వేషన్ అయితే చేయబడింది. సో ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అలాగే అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి అలాగే సో ఎక్స్ సర్వీస్ మెన్స్కి అలాగే పిహెచ్డీ క్యాండిడేట్స్కి అందరికీ కూడా సో యొక్క వేకెన్సీస్ని అయితే రిజర్వేషన్ అయితే చేయబడింది అనమాట. సో యొక్క స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి పోస్టులు 93 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి పోస్టులు కనుక చూసుకున్నట్టయితే గైస్ టోటల్గా మనకు 1114 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక వేకెన్సీస్ అన్నీ కూడా మనకు కేటగిరీ వైజ్ అయితే రిజర్వేషన్ అయితే చేయబడింది. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి సో ప్రతి ఒక్క కేటగిరీ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనకు ఇక నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 1207 పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో వేకెన్సీస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అండ్ ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే ఎవరైతే ఇక స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి పోస్ట్కి అప్లై చేసుకుంటారో సో వాళ్ళకు వచ్చేసి 18 to 30 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలన్నమాట. 1/8/2023 నాటికి 18 to 30 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. సో ఎవరైతే ఇక స్టెనోగ్రాఫర్ డి పోస్ట్కి అప్లై చేసుకుంటారో సో వాళ్ళకు వచ్చేసి
18-27 ఇయర్స్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 ఇయర్స్ వరకు, ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 ఇయర్స్ వరకు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి వచ్చేసి 10 ఇయర్స్ వరకు, అండ్ అలాగే పీడబ్ల్యూలోనే మనకు ఓబీసీ క్యాండిడేట్స్ కి వచ్చేసి 13 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 15 ఇయర్స్ వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఇక ఏజ్ లిమిట్ కౌంట్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పోస్ట్లకి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 12th స్టాండర్డ్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీకు ఇంటర్ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే ఇక నోటిఫికేషన్ అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. జస్ట్ మీ దగ్గర ఇంటర్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే చాలన్నమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఎటువంటి స్కిల్స్ కూడా అవసరం లేదనమాట. సో మీరు అప్లై చేసుకోవడానికి జస్ట్ మీ దగ్గర ఇంటర్ క్వాలిఫికేషన్ 12th క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే ఇక నోటిఫికేషన్ కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్ కి మీరు అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. గైస్ ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉంటారో, సో వీళ్ళకి వచ్చేసి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదనమాట. సో మీరు ఫ్రీగా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో మిగతా కేటగిరీ వాళ్ళు ఎవరైతే జనరల్ కేటగిరీ వాళ్ళు అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో, సో వీళ్ళు వచ్చేసి 100 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక అప్లికేషన్ ఫీ కూడా మీరు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు అప్లికేషన్ అంటే ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకునేటప్పుడే ఈ యొక్క అప్లికేషన్ ఫీ కూడా పే చేసేసేయండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక పోస్ట్కి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టే ఇక స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ అలాగే గ్రేడ్ డి పోస్ట్కి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఎవరైతే ఈ యొక్క సిబిటి టెస్ట్ క్లియర్ చేస్తారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేసేసి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించి సిలబస్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, ఏ టాపిక్స్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి. సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి మనకు 50 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది, 50 మార్క్స్ అనమాట. జనరల్ అవేర్నెస్ నుంచి మనకు 50 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది 50 మార్క్స్కి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 100 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది 100 మార్క్స్ అనమాట. సో టోటల్గా మనకు 200 మార్క్స్ అయితే ఈ యొక్క సిబిటీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో టోటల్గా మనకు 2 అవర్స్ అయితే టైం అయితే కేటాయించడం జరిగింది. సో సిబిటీ ఎగ్జామ్ వచ్చేసి మనకు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మనకు ఈ యొక్క క్వశ్చన్ పేపర్ బోత్ ఇంగ్లీష్ అలాగే హిందీ లాంగ్వేజెస్లో అవైలబులే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇక్కడ చూడండి, మనకు 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీరు 3 క్వశ్చన్స్కి రాంగ్ పెట్టారంటే సో 1 మార్క్ అయితే డిడక్ట్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో మనకు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది కాబట్టి సో కేర్ఫుల్గా అటెంప్ట్ అయితే చేయండి గైస్. సో ఎవరైతే ఇక సిబిటీ టెస్ట్ క్లియర్ చేస్తారో వాళ్ళకి సో షార్ట్ లిస్ట్ చేసేసి స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఇక స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీలో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకు వచ్చేసి 100 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ అయితే కండక్ట్ చేస్తారనమాట ఇక స్టెనోగ్రఫీ గ్రేడ్ సి పోస్ట్కి సెలెక్ట్ అయిన షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి. అదే స్టెనోగ్రఫీ గ్రేడ్ డి పోస్ట్కి షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి వచ్చేసి 80 వర్డ్స్ పర్ మినిట్ స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో అదైతే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో టోటల్గా మనకు 15 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ అయితే వీళ్ళు డిక్టేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో టోటల్గా మనకు 15 మినిట్స్ టైం అయితే కేటాయించడం జరిగింది అనమాట. సో ఇలా మనకు ఎవరైతే యొక్క స్కిల్ టెస్ట్ క్లియర్ చేస్తారో గైస్ ఈ యొక్క స్కిల్ టెస్ట్ వచ్చేసి ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే అనమాట. సో ఈ యొక్క స్కిల్ టెస్ట్లో వచ్చేటువంటి మార్క్స్ అయితే వీళ్ళు మెరిట్కి అయితే తీసుకోరు, జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ క్వాలిఫైయింగ్ నేచర్కి మాత్రమే వీళ్ళు ఈ యొక్క స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఫైనల్ మెరిట్ వచ్చేసి మనకు ఏదైతే సిబిటీ ఎగ్జామ్లో మనకు మార్క్స్ వచ్చింటాయో సో ఇక మార్క్స్ ఆధారంగా మెరిట్ అయితే తీసేసి షార్ట్ లిస్ట్ చేసేసి సో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక జాబ్ పోస్టింగ్ కూడా మనకు మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఎక్కడైతే మనకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్స్ అలాగే మినిస్ట్రల్ డిపార్ట్మెంట్స్ అలాగే అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్ రైల్వే డిపార్ట్మెంట్స్ ఉంటాయో సో ఇక డిపార్ట్మెంట్స్లో అయితే మనకు జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మనకి యొక్క సిబిటీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని చెప్పాను కదా, సో ఇక ఎగ్జామ్కి సంబంధించి కంప్లీట్ సిలబస్ అయితే నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో జనరల్ అవేర్నెస్ అని చెప్పేసి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, స్కిల్ టెస్ట్కి సంబంధించి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి సో మనకు కంప్లీట్ సిలబస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది నోటిఫికేషన్.
నోటిఫికేషన్ లో. సో ఇక నోటిఫికేషన్ ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకటికి రెండు సార్లు సిలబస్ అయితే చెక్ చేసుకొని ఇక పోస్ట్ లకి అయితే ప్రిపేర్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక సిబిటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారని చెప్పారు కదా. సో ఇక ఎగ్జామ్ కు సంబంధించి మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ మీరు క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు ఎగ్జామినేషన్ సెంటర్స్. సో మంది వచ్చేసి సౌత్రన్ రీజియన్ అనమాట, ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ వాళ్ళకి. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసుకున్నట్టే గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఎవరైతే తెలంగాణ క్యాండిడేట్స్ ఉంటారో సో వీళ్ళకి వచ్చేసి హైదరాబాద్ అండ్ అలాగే వరంగల్ లో అయితే ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలా మనకు మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇవి వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్ కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకుంటే గైస్ ఓన్లీ మీరు ఆన్లైన్ లో మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లోకి అయితే వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ssc.nsc.in లోకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు అఫీషియల్ వెబ్సైట్ కూడా చూపిస్తా. సో గైస్ ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చేసి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో అయితే అప్లై లింక్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేశాను. సో మీరు sjjobsinfo.com లోకి వెళ్ళేసి అక్కడ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, అప్లై లింక్ ఉంటుంది, అలాగే అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది అనమాట. సో మీరు అప్లై లింక్ పైన క్లిక్ చేశారంటే మీకైతే ఇంటర్ఫేస్ లో ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత సింపుల్గా మీరు ఫస్ట్ టైం యొక్క ఎస్ఎస్సి జాబ్స్కి అప్లై చేసుకుంటున్నట్టయితే ఫస్ట్ మీరు రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి న్యూ యూజర్ రిజిస్టర్ అవ్వనుంది కదా. సో ఇక న్యూ యూజర్ రిజిస్టర్ నౌ పైన క్లిక్ చేసేసి మీరు రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు న్యూ యూజర్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో మనకు శాంపుల్ పీడిఎఫ్స్ కూడా సో నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది, అది కూడా చూపిస్తాను మీకు. సో మీరు ఇలా బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత మీరు సేవ్ పైన క్లిక్ చేశారంటే మీకు నెక్స్ట్ అడిషనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. మీ యొక్క డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసిన తర్వాత డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో డిక్లరేషన్ ఇచ్చేసిన తర్వాత మీరు ఫైనల్ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫైనల్ సబ్మిషన్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫీ పే చేసేసి ఈ యొక్క నోటిఫికేషన్కి లాగిన్ అయి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మీరు అఫీషియల్ వెబ్సైట్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఆన్లైన్లో. సో ఆల్రెడీ మీరు యొక్క స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ జాబ్స్కి ఎప్పుడైనా అప్లై చేసుకున్నట్టయితే సో మీ యొక్క మీ దగ్గర రిజిస్టర్ నెంబర్ అయితే ఉంటుంది కదా. సో ఇక రిజిస్టర్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చేసి మీరు ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసేసి లాగిన్ అయిపోయి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు మాత్రమే న్యూ యూజర్ రిజిస్టర్ నౌపైన క్లిక్ చేసేసి రిజిస్టర్ చేసుకుని అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో గైస్ మనకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అన్ని రకాల ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో మనకు శాంపుల్ పీడిఎఫ్ కూడా మెన్షన్ చేయడం జరిగింది చూడండి. సో మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే సో ఇక్కడ చూడండి ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి మనకు శాంపుల్ పీడిఎఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఫస్ట్ అయితే మీరు రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. సో మీరు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత సేవ్ పైన క్లిక్ చేశారంటే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. సో మీకు కేటగిరీ కావచ్చు, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, అన్ని డీటెయిల్స్ మీరు మెన్షన్ చేసిన తర్వాత సో మీరు పేమెంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది, అంటే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫీ పే చేసిన తర్వాత ఫైనల్గా సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసి ఉంటే మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు మీకు పాపప్ రావడం జరుగుతుంది అనమాట. సో వన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత ఇక అప్లికేషన్ ఫామ్స్ అయితే మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోండి సేఫ్ సైడ్ కోసం. సో ఇలా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అన్ని రకాల ఇన్స్ట్రక్షన్స్ మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది, అంటే ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అండ్ అలాగే సిగ్నేచర్ ఎంత MB లో అప్లోడ్ చేయాలి అండ్ అలాగే ఫోటో ఎంత MB లో అప్లోడ్ చేయాలి, సర్టిఫికేట్స్ ఎంత MB లో అప్లోడ్ చేయాలని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మనకు ఇన్స్ట్రక్షన్స్ అన్ని నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చెక్ చేసుకొని ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ పర్సనల్ పబ్లిక్ గవర్నెన్స్ అండ్ పెన్షన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కింద వర్క్ చేస్తున్నటువంటి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. చాలా వేకెన్సీస్ ఉన్నాయి, దట్టు మనకు జస్ట్ 12th క్వాలిఫికేషన్స్ తో రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. సో అక్కడ నుంచి మీరు సో sjjobsinfo.com లోకి వెళ్ళేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునేసి అప్లై లింక్ పైన క్లిక్ చేసేసి అప్లై అయితే చేసుకోండి ఆన్లైన్లో. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్, హోప్ ఇట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.